అమ్మకి దూరంగా వెళ్ళిపోయింది అనుకున్నాను. కానీ అరవింద్ పట్ల తనది నిజమైన ప్రేమని నేను తెలుసుకోలేకపోయాను. తను స్వతహాగా ఎంతో మంచిదన్నయ్య. తన లైఫ్లో చేసిన ఒకే ఒక్క పొరపాటు అరవింద్ని ప్రేమించటం. అదే ఈరోజు తనని ఉరికంబం ఎక్కేస్తుంది. అసలు తనకి వాడెక్కడ దొరికాడక్క? అలాంటి వాడిని ప్రేమించి బ్రతుకు నాశనం చేసుకుంది. ఎలాంటి వాడిని ప్రేమించింది అన్నది పక్కన పెడితే తన ప్రేమలో నిజాయితీ ఉంది. వాడు దుర్మార్గుడని ఆంటీతో సహా మనమందరం చెప్పినా తను నమ్మలేదు. తన ప్రేమనే నమ్ముకుంది. అక్క నీకు విషయం తెలుసా? ఆ రోజు సింధూర్ మోసం చేశాడని నేను బాధపడుతూ కూర్చున్నాను. నా తరపున తనే వెళ్ళి సింధూర్తో మాట్లాడింది. నేను డిప్రెషన్లోకి వెళ్లకుండా తనే నన్ను కాపాడింది. కానీ మనం కాపాడలేకపోయాం. ఎంత ట్రై చేసినా తనని ఉరిశిక్ష నుంచి తప్పించలేకపోయాం. అవునక్క, వాళ్ళు అన్యాయంగా అపర్ణ మీద కేసులు పెట్టారు, దొంగ సాక్ష్యాలు పుట్టించారు. అందుకే మనం తన్ని రక్షించలేకపోయాం. తెల్లవారితే అక్కను ఉరితీస్తారన్న ఆలోచనే భయంకరంగా ఉంది. ఊరుకోమా. అపర్ణ ఆనంద్, ఊరుకోమా, రా లోపలికి వెళ్దాం. అబ్బా, ఇంత మంచి భోజనం చూసి చాలా రోజులైంది జ్యువెలర్ గారు. ఇలాంటి భోజనం తిన్న తర్వాత హ్యాపీగా చచ్చిపోవచ్చు. అపర్ణ, భోజనం ముందు కూర్చుని చావు గురించి ఎందుకు మాట్లాడ్డాం? హ్యాపీగా భోజనం చేయి. మేడం, ఇది మామూలు భోజనం కాదు, విందు భోజనం. కాదు, చావు భోజనం. అయినా చూడ్డానికి బాగుంది, తింటే ఇంకెంత బాగుంటుందో. మీరు కూడా రండి, ఇద్దరం కలిసి తిందాం. వద్దు, నాకిప్పుడు ముద్ద సహించదు. అదేంటి, జ్వరం ఏమైనా వచ్చిందా? ఉండండి, చూస్తాను. అపర్ణ, కాదు. పొద్దుటే ఒక ఘోరం జరగబోతోంది, ఇప్పుడు నేను భోజనం చేయలేను. తాడు మెడకి తగిలించుకునేదాన్ని. నేనే హ్యాపీగా భోజనం చేయాలనుకుంటున్నాను. జస్ట్ జేబురుమాలు చేత్తో పట్టుకొని అలా వదులుతారు, అంతే కదా? ఆ మాత్రం దానికి భోజనం మానేయడం ఎందుకు? వద్దులే అపర్ణ, నువ్వు తిను. సరే, మీ ఇష్టం. కళ్ళలు కళ్ళలాయన చంటి పాప కన్నీరి
మీరింకా నిద్రపోలేదా? నిద్ర రావట్లేదమ్మా. కళ్ళు మూసుకుంటే అపర్ణే గుర్తుకొస్తుంది. ఏం పాపం చేసిందని ఇంత చిన్న వయసులో చనిపోవాలంటే. తను ఒకళ్ళకి మంచి జరగాలని కోరుకుంటుంది తప్ప చెడు జరగాలని కోరుకోదు. ఇది తనకి పడాల్సిన శిక్ష కాదు. మీరు ధైర్యంగా ఉండండి. అపర్ణను రక్షించడానికి మనకి ఇంకా అవకాశం ఉంది. తప్పంతా నాదే అంటే తనకి బెయిల్ వచ్చాక మీరంతా తన గురించి చెప్పాక తనేంటో నాకు అర్థమైంది. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. ఉన్న దొంగ సాక్ష్యాలను నమ్మకుండా నేను కాస్త జాగ్రత్తగా డ్యూటీ చేస్తుంటే మనం ఇప్పుడిలా బాధపడేవాళ్ళం కాదు. బాధపడకు దామిని, నీకు సాక్ష్యాధారాలు ఏవి చూపించాయో అవే చూసావు. అదే నిజమని నమ్మి తనని అరెస్ట్ చేశావు. ఇందులో నీ తప్పేం లేదు. కానీ తనకు అన్యాయం జరిగింది కదా ఆంటీ. నేను చట్టాన్ని పక్కన పెట్టుంటే బాగుండేది. అన్యాయాన్ని అన్యాయంతో జయించాలని ఎవ్వరూ చెప్పరు. అది కరెక్ట్ కూడా కాదు. న్యాయం గెలవడం కాస్త లేట్ అవ్వచ్చు గాని ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. అపర్ణ ఎంత అమాయకురాలో, అరవింద్ని ఏమీ చేయొద్దని నీ దగ్గర మాట తీసుకుంది. ఇప్పుడు అదే అరవింద్ తన చావుకి కారణమవుతున్నాడు. ఏదో ఒకటి చేసి అప్పన్నని రక్షించాలి, లేకపోతే నన్ను నేను జీవితాంతం క్షమించుకోలేను. మీరిద్దరూ కంగారు పడకుండా ఉండండి. ఏం చేయాలో నేను చేస్తాను. వెళ్ళండి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. లేదమ్మా, కాసేపు నీ దగ్గరే ఉంటాం. జ్ఞాపకాల నీడలేవి దూర నుంచి తోడుకున్నా చల్లగాలి చాడలేవి గుండెలోని పాటకి ఎప్పుడు గాయమైనదో గొంతు దాటినాడు అని మాయమైనదో ఎగరోతులునా సుఖం కొలు తీరేనా జంట పెగు బంధం ఉంటరే అపర్ణ రమ్మన్నా అంటే ఎందుకు? మేడం, ఈరోజు రాత్రి నా ఆఖరి రాత్రి. నేను ఇంకో రాత్రి చూడను. ఇదే నా ఆఖరి నిద్ర. ఆంజనేయ స్వామి ఫోటో ఒకటి ఇప్పిస్తే దండం పెట్టుకుని హాయిగా నిద్రపోతాను. ఓ, దేవుడి ఫోటో కావాలా? ఆహా, ఆంజనేయ స్వామిదే కావాలి. నేను ధైర్యంగా పడుకుంటాను. ఓ సరే, తెప్పిస్తాను. వెళ్ళి ఫోటో తీసుకురా. కానీ నాదో సందేహం, నిజం చెప్తావా? డాక్టర్నయ్యండి, ఆంజనేయ స్వామికి ఎందుకు దండం పెడుతున్నాననే కదా.
ఆయువు పెంచుతాడనే ఆశతో కాదు మేడం, పెంచడని నాకు తెలుసు. వచ్చే జన్మలోనైనా అమ్మ నాన్న చెల్లెళ్ళు అందరితో కలిసి బ్రతికే అవకాశం ఇస్తాడేమోనని. ఇదిగో అపర్ణ, స్వామి పైకి వెళ్ళేంత వరకు సాయం ఉండు. మేడం గుడ్ నైట్, నాకు నిద్ర వస్తుంది. ఈ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, అందుకే ఇంత నిబ్బరంగా ఉంది. ప్రశాంతంగా నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. దేవుడా, ఏంటయ్యా నీ లీల? పద శేఖర్ నాతో ఏదో చెప్పాలనుకున్నాడు, కానీ బ్లడ్ ఎక్కువగా పోవడంతో ఓపిక లేక పూర్తిగా చెప్పలేకపోయాడు. అంటే ఆ చెట్టు దగ్గరే ఏదో ఉంది. చనిపోయే ముందు వాడేదో చెప్పాలనుకున్నాడు, అంటే అక్కడ ఏదో దాచుంటాడు. అదేంటో తెలుసుకోవాలి. లోకీ, లోకీ! ఏంటమ్మా? మనం అర్జెంటుగా శేఖర్ చనిపోయిన చోటుకి వెళ్ళాలి. అక్కడేదో రహస్యం దాగుంది. శేఖర్ చనిపోయే ముందు ఆ ప్లేస్లో ఆ సాక్ష్యం దాచుంటాడు. కానీ అమ్మా, మనం ఆ ప్లేస్ అంతా పూర్తిగా సెర్చ్ చేసాం కదా, మనకక్కడ ఏం కనిపించలేదు కదా. మళ్ళీ ఇంకొకసారి వెతుకుదాం. అపర్ణ ప్రాణాల కంటే మనకింకేది ఎక్కువ కాదు. అవునమ్మా, పద వెళదాం. ఆనంద్ ఎక్కడా? పని మీద బయటికి వెళ్ళాడమ్మా, దారిలో పికప్ చేసుకుందాం. సరే పద. రోజీ గారు బయటికే రావడం లేదు. కుంపదీసి నా కళ్ళు కప్పి వెళ్ళిపోయిందా? అలా చేస్తే అరవింద్ నన్ను చంపేస్తాడు. లేదు, దీన్ని సరిగ్గానే కాపలా కాస్తున్నాను. రోజీ బయటికి రాలేదు. సో అన్ని ఆశలు వదులుకొని అపర్ణ చావు వార్త కోసం ఎదురు చూస్తుందేమో. వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, ఈ విషయం అర్జెంటుగా అరవింద్కి చెప్పాలి. హలో. హలో అరవింద్, రోజీ కార్లో తన వాళ్ళతో కలిసి ఎక్కడికో వెళ్తుందిరా. ఎక్కడికి తెలీదు. సరే, నువ్వు వాళ్ళని ఫాలో అవ్వు. ఓకే అరవింద్. హలో, నువ్వు నాకు లొకేషన్ షేర్ చేయి, నేను బయలుదేరి వచ్చేస్తాను. జాగ్రత్త. సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ రోజీని మిస్ అవ్వకు. ఓకే.
ఇచ్చేస్తున్నాను. చెల్లెళ్ళని రోజుగారు చూసుకుంటారు. డాక్టరమ్మా, ప్రార్థన చేసుకుంటారా? మీకు ఇష్టమైన మత గ్రంథం ఏదైనా తెప్పించమంటారా? నాకు భగవద్గీత కావాలి. సరేనమ్మా, ఇప్పుడే తెస్తాను. చాలా దురదృష్టమైన టైంలో నన్ను కన్నావమ్మా. నా బ్యాడ్ లక్ వల్లే నీ ప్రాణాలు పోయుంటాయి. ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నాను. వీడియోనే తన ఫోన్లో ఉంచలేదు. ఖచ్చితంగా వేరే ఫోన్కి మార్చుంటాడు. అవును, ఆ వీడియోని ఫోన్లో కానీ పెన్డ్రైవ్లో కానీ మార్చుండాలి. కానీ ఎక్కడ దాచాడన్నది ప్రజెంట్ మనం ఆలోచించాల్సిన విషయం. ఆంటీ, మీరు చెప్పినట్టు ఆ వీడియోకు సంబంధించింది ఏదైనా అక్కడే ఉండి ఉంటుంది. ఇంత రాత్రి వేళ వెళ్తున్నారంటే ఖచ్చితంగా ఆ పెన్ డ్రైవ్ ఎక్కడుందో వాళ్ళకి తెలుసు. వెళ్ళి బయటకు తీయని, వాళ్ళ ముగ్గురిని చంపైనా దాన్ని నేను దక్కించుకుంటాను. డాక్టరమ్మా, భగవద్గీత తెచ్చాను. డాక్టరమ్మా, పైకి చదవండి, మేము వింటాము. వినండి, ఇందులో భగవంతుడు ఏం చెప్పాడంటే, ఈ శరీరం అశాశ్వతమైనది. మనిషి మాసిక వస్త్రాలు విడిచి కొత్త వస్త్రాలు ధరించినట్టు ఆత్మ పాడైన శరీరాన్ని వదిలి మరో శరీరం ధరిస్తుంది. వాటిని మనం చావు పుట్టక అంటాం. కారు ఎటు వెళ్ళింది? సడన్ గా కనిపించకుండా పోయింది. వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు అరవింద్, ఇక్కడే ఎక్కడో ఉండుంటారు. అయితే మనం ఇక్కడే చీకట్లో ఉందాం, వాళ్ళిటే రావచ్చు. అరవింద్, ఈ టైంలో మనం ఛాన్స్ తీసుకోలేం, వెళ్ళి వెతికితేనే బెటరేమో. రే, ఇందులో ప్రాబ్లం ఏం లేదురా. ఇటువైపు నుండే వాళ్ళు వెళ్ళాలి, వేరే దారి లేదు. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఇటువైపు రావాల్సిందే.
కాబట్టి ఎంతసేపైనా మనం ఇక్కడ వెయిట్ చేయడమే బెటర్. ఛా, ఆ రోజు శేఖర్ గారిని వెంటనే చంపేసుంటే మనకిన్ని పాటలుండేవి కావు. వాడు తప్పించుకొని ఇదంతా చేశాడు. ఆ రోజు మనం వాణ్ణి దయతల్చలేదు, చంపేద్దామనే డిసైడ్ అయ్యాం. కానీ వాడు అన్ని కత్తిపోట్లు తిని కూడా ఇంత దూరం వస్తాడని మాత్రం ఊహించలేదు. వాడు ఆ రోజు మనకి ఆ వీడియో ఇవ్వదలుచుకోలేదు. మనల్ని భయపెట్టి ఇంకా ఇంకా డబ్బులు వసూలు చేయాలనుకున్నాడు. స్టూపిడ్ ఫెలో, వాడు మనం ఇస్తానన్న 50 లక్షలతో సరిపెట్టుకుని ఉంటే వాడి ప్రాణాలు వాడికి దక్కేవి. దిక్కుమాలిన ఆశతో అంతా సర్వనాశనం చేసుకున్నాడు. వాడికి తెలియంది ఏంటంటే ఈ అరవింద్ డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఎస్ అరవింద్, నువ్వు చెప్పింది కరెక్ట్. ప్రతి మనిషి డబ్బు కోసమే బ్రతుకుతాడు. డబ్బు సంపాదించడం చేతనైన వాళ్ళకి అదొక కళ, చేతకాని వాళ్ళకి అదొక కళ. వాడు చనిపోయే ముందు ఏదో బాక్స్ అన్నాడు, అదే ఇప్పుడు కీ పాయింట్. శేఖర్ చనిపోయే ముందు ఆ మాట ఎందుకన్నాడు? మనం వచ్చేదారిలో పొదరిల్లు అనే రెస్టారెంట్ ఉందేమో. కాదు, అది పోస్టాఫీస్ కానీ పోస్ట్ బాక్స్ కానీ అయ్యే అవకాశం ఉంది.